గురుగారు అంటే మీరు చెప్తే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, కానీ ఆచరించడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. మీకు తెలియదు కదా, ఏదైతే ఈజీగా ఉంటుందో అదే ఫాలో అవుతూ ఉంటారు. పూజ చేయడం కంటే కేక్ కట్ చేయడం ఈజీ. నేను వారిని పూజ చేయమని చెప్పలేదు. ఏమని చెప్పాను? అట్లీస్ట్ ఆ రోజు నుంచి మన ఉగాది ఒక తిథి అనేటువంటిది పలకడమైనా చెయ్యండి అని చెప్పాను. పూజ చేయడం అంటే, పూజ అనేటువంటి విషయంలో నానా విధమైనటువంటి అర్థాలు ఉన్నాయి. పూజ అంటే ఫస్ట్ మొట్టమొదట సద్భావన, మన యొక్క జీవన విధానాన్ని సక్రమంగా చేసుకోవడము, ఎదుటి వాళ్ళల్లో కూడా మంచిని చూసి వారి యొక్క మంచిని ప్రేరేపితం చేయడమే పూజ. పూజ అనేటువంటి విషయాల్లో దేవుణ్ణి ఎట్లా చూసుకోవాలంటే, మత్పిండమేకం బహుభాండ రూప సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుదేనుజాత ఏక పరాత్మా బహుదేనువర్తి. ఈరోజు దుర్మార్గాలన్నీ చాలా చేస్తాడు, చేయనటువంటి దొంగతనాలు ఉండవు. రాక్షసుడు కూడా వెళ్ళి ఆ ఉండీల్లో వాటిలో కోట్ల రూపాయలు వేస్తాడు, వాని పాపం పోతుందని వాడనుకుంటాడు. అస్సలికే పోదు, వినారా, అది ఖచ్చితంగా పోదు. మరి ఏమిటయ్యా, మరి ప్రతి ఒక్క ప్రాణిలో సద్భావనాన్ని పరమాత్ముణ్ణి చూసుకున్నటువంటి వాడే, వానికి సేవ చేసినటువంటి వారే, వారి యొక్క జీవితం, వీడి యొక్క జీవితాన్ని సన్మార్గంలో ఉంచుకొని ఎదుటి జీవితాన్ని సన్మార్గంలో పెట్టేటువంటి వాడే, ప్రతి వాళ్ళలో కూడా పరమాత్మను చూసుకోవడమే మొట్టమొదట పూజ. పూజ అంటే విగ్రహాలన్నీ కూడా పెట్టుకుని దుర్మార్గ చేష్టలు చేస్తూ విగ్రహారాధన అనేటువంటిది చెప్పలేదు. నీ జీవితం సక్రమంగా మలుచుకో మొట్టమొదట, తర్వాత నువ్వు ఏమైనా చెయ్యయ్యా అని చెప్పబడింది. కనుకనే నా జీవితం చక్కగా ఉండడానికి, అందరూ మంచిగా ఉండడానికి అని ఇక్కడ పూజ. పూజ కూడా ఎందుకోసం? మరి మళ్ళీ కూడా దాని గురించే. అసలు విషయాన్ని మర్చిపోయి దేవుని ముందు ఊరికే విగ్రహం ముందు కూర్చుంటామంటే అది, ఆ పరమాత్ముడు కూడా మనను సహించడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి వారిలో కూడా ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్ముణ్ణి చూసుకోవాలి. మనలో ఉన్నా ఇతరులో ఉన్నా వీరే అనే సద్భావనాపూరితంగా ఉండేటువంటిదే మొట్టమొదట పూజ. అదండి గురుగారు అంటే ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు జనవరి ఫస్ట్కి? మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రపంచమంతా ఒకటైతే మనం ఇంకొక విధానంలో ఉన్నా, ఏదైతే సులభతుల్యమైనటువంటి అంశాలు ఉన్నాయో, ఏదైతే ప్రకృతి విరుద్ధమైనా కానీ వీరికి సులభం కాబట్టి దానికి వెళ్తారు. దాంతోపాటుగా ఎప్పుడైనా మంచికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ, చెడుకు అట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ. ఇదంతా కూడా అదే ఖచ్చితంగా చెప్పేటువంటి అంశమే. కనుక వాళ్ళందరూ కూడా ఇంకొక విషయం కూడా ఒకరు చెప్పారండి, అసలైతే జనవరి ఫస్ట్ ఎవరి పండుగ అండి? క్రిస్టియన్స్ పండుగ. ఆ క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తే వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా భ్రష్టత్వం పడుతున్నారయ్యా తాగి తిని అనేటువంటి విషయంగా చెప్తున్నారు. కనుక వాళ్ళు లేనటువంటి వ్యసనాలన్నీ కూడా పెంచుకొని ఆ విధంగా చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. అసలు వాళ్ళమ్మ వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు. కనుక నీ దేవుడు ఎవరో, నీ దేవునికైనా ప్రార్థన చేయట్లేదు నువ్వు? ప్రతిరోజు నాడు ప్రార్థన చేయాలని చెప్పబడింది కదా మనకు, ప్రతిరోజు నాడు పూజ చేయాలని, అట్లీస్ట్ దైవనామస్మరణ అయినా చేసుకోవాలని. ఆ రోజునే సరే నువ్వు నమ్ముతున్నావు, ప్రతిరోజు మనకు దేవుడిచ్చినటువంటిదే. కనుక ఆ విధమైనటువంటి రోజైనా నువ్వు చేసేటువంటిది సన్మార్గం చేయడానికి ఏ రోజైనా పర్లేదు. నువ్వు దుర్మార్గం చేస్తున్నావు కాబట్టి, ఖచ్చితంగా కూడనటువంటి పని చేస్తున్నారు కాబట్టి ఈ జనవరి ఫస్ట్ గురించి మనం వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే దీని గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి ప్రస్తావనే అక్కర్లేదు మనకు. కనుకనే మనం మంచి పని చేయడానికి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి వెలకని చెప్పాల్సిందే. ఇక్కడ అయ్యేటువంటిది చెడు పని అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖండివ్వాల్సిందే. ఇక్కడ ఎవరైనా అంతే, చెడు పనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, కఠినమైనటువంటి పనులకు, మంచి మార్గాలకు. వీడు ఇంకా ఇప్పుడు కూడా చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా నానా విధమైన కామెంట్స్ వస్తాయి, మీరు చూస్తూనే ఉంటారు. కనుకనే వీటికి కూడా అట్లాంటి కామెంట్ చేసేటువంటి వారు, అట్లాంటి సంస్కృతిలో మనం ఉన్నాం. కనుక ఆ విధమైనటువంటి సంస్కృతిలో మనం ఉబిలో దిగి, ఆ ఉబి మట్టెంతా అంటిందండి అని అంటే అంటుంది ఖచ్చితంగా. ఎవరు అందరూ ఉబిలోనే దిగి ఉన్నాం. అదండి ఎప్పటికైనా అడుక్కుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం గురుగారు, ఇక్కడ నుంచైనా మారుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది చేసుకున్నప్పుడు అది కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా విషయాలు.